మరి అతన్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు? వదిలేస్తే అమ్మాయిని వదిలేసిరా, లేకపోతే అక్కడే ఉండు అని మీరు కూడా అనాలి కదా కనీసం. నేనైతే నీకేం చెప్పను, నేను దానికే పెడతాను. ఇప్పుడు అదేమంటుంది, నీ మగుడిని కంట్రోల్ లో పెట్టుకో అంటే నువ్వు రానివ్వట్టే కదా వచ్చిందని నేను మాట్లాడాను. మాట్లాడితే నీకు ఆయన చేసుకోమంటుంది. ఇప్పుడు ఏమంటున్నారు, నేను ఇవాళ ఉదయం కూడా నేను కేసు పెడతాను, ఇలా ఇన్ని రోజులు నేను వరాయించాను, కేసు పెడితే పొదువు పోయింది మనం బాగా పడుకునేవాళ్ళమని నేను సైలెంట్ ఉన్నానంటే పెట్టుకో, చేసైంది చేసుకోండి. మాకు మాటలంటే ఇంట్లో ఉండవు మేడం, గొడవ లేస్తే అదేలేమ్మా మాటలు ఉండవు. ఏదైనా పాపకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ వరకు నేనే ఫీజు అన్ని నేనే చూసుకుంటున్నా. పాపకు కూడా తనేం చూడడు. వెరీ గుడ్, ఓకే అమ్మ. అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసినా, అమ్మ వాళ్ళు చేశారని చెప్తే ఇవ్వంటదని నేను చెప్పను. అమ్మ వాళ్ళు కొంచెం పెట్టి నేను కష్టపడి పాపం సర్దించుకుంటా మేము తింటాం. ఇప్పుడు ఏమంటున్నారంటే దాన్ని వదల్లా అంటున్నారు మేడం. మాది ఇంకా సరే, మీరేమనుకుంటున్నారు? నన్ను ఏం వడదామనమ్మా, మీ డౌట్ ఏంటమ్మా? మేడం నన్ను వదిలేసి మాదే నన్ను నా కూతుర్ని సాకాలని మేడం. అంటే కేసు పెడదామంటే ఒకప్పుడు బాగా పచ్చిన వాళ్ళము, పొడుగు పోయిద్దేమో, మళ్ళీ నేను మా ఇద్దరం తిరగాలంటే పాప పెళ్లి పెట్టొచ్చింది కదా, బయట తిరగాలంటే పొడుగు ఉండదేమో, మీరైతే సెటిల్ చేసి పంపిస్తారేమో అని పెట్టాను మేడం. మీరు ఇప్పుడు మీ ఆయన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి సెటిల్ చేయాలి. పర్వాలేదమ్మా, ఒక నిమిషం వినండి వినండి. ఇప్పుడు మీ ఆయన్ని పిలిపిస్తాము, ఆయన నేను రానండి, నేను కోర్టులోనే చూసుకుంటాను, లేదా మేము ఇంటి దగ్గరే చూసుకుంటాం, మేము రాము అంటారు. ఎందుకంటే అందరూ టీవీ షోలకు వచ్చి కూర్చొని సెటిల్ చేసుకోవాలని లేదు కదమ్మా, అతను నేను రాను అనడానికే ఎక్కువ అవకాశం ఉంది. మరి అది అది ఇబ్బందికరమైన విషయమే కదమ్మా. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు కదా, మీ ఆయన ఫోన్ చేసి బాబు ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు, మీ ఇక్కడికి రెండు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావా అంటే నీ మేము ఎందుకు వస్తామండి అని నీకు అక్కడ సినిమా చూపిస్తాడు, అంతేనా? అవును మేడం, అదొకటి. ఇప్పుడు నేను ఫోన్ చేసినట్టు కూడా తెలిసిందంటే ఇంకా పైకి వెళ్తే చంపుతాడు. మరి మాకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, ఎవరు చెప్పారని చెప్పాలి ఫోన్ చేసి. మేము ఇప్పుడు నేను ఇచ్చానని చెప్పినా కూడా ఒప్పుకోరు మేడం, అదే నాకు అర్థం కావట్లేదు. సరే, అందుకనే ఒక్క నిమిషం అమ్మా, మీకు ధైర్యం వచ్చిన రోజు మాకు కాల్ చేయండి, కాల్ చేస్తే మేము ఆల్రెడీ ఆయనకి కూడా మాట్లాడి బాబు ఇట్లా టీవీ షోకి రండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. ఎవరన్నా కంప్లైంట్ ఇస్తేనే మేము మాట్లాడగలమమ్మా, మేము మాకు మేముగా కల్పించేసుకొని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం రండి, మీ ఆవిడని పిలుస్తాం రండి అనటం కుదరదు. సరేనా, ఒక్క నిమిషం అమ్మా, అలా పిలవటం కుదరదు తల్లి. మీకు ఎవరిచ్చారండి మా ఇంటి సమస్య, మీకు ఎవరిచ్చారంటే మేము చెప్పాలి. మేము కానీ ఒక ఎన్జిఓ కానీ ఒక కోర్టు కానీ ఒక పోలీసు కానీ ఒకళ్ళ ఇంట్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి సుమోటోగా కేసులు చేయడానికి కుదరదు. పబ్లిక్ ఇష్యూస్ మీద సుమోటోగా మాట్లాడచ్చు, మీది పర్సనల్ ఇష్యూ అమ్మా, ఫ్యామిలీ డిస్ప్యూట్. అర్థమవుతుందా? ఒకసారి లైన్ లో ఉండండి అమ్మా, మిగతా మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతా. రీనా గారు, వీళ్ళ కేసు అబ్జర్వ్ చేస్తే పాపం ఆవిడ పెళ్లి 20 ఏళ్ళ పెళ్లి రిలేషన్స్ లో స్టార్టింగ్ నుంచి ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఒక 2 ఇయర్స్ ఏదో పాపం హ్యాపీగా ఉంది, తర్వాత నుంచి చూస్తే ఆయన అక్రమ సంబంధాలు, ఎప్పటికప్పుడు ఇంకొక అమ్మాయి కట్ అవ్వడం, కొత్త అమ్మాయి రావడం, ఇవి నడుస్తూనే ఉన్నాయి. మొన్న 3 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ కూడా సేమ్ అలాంటిదే. ఒక రకంగా ఆయనకు అలవాటైపోయింది. ఎందుకు అలవాటైపోయింది అంటే, నా భార్య నన్ను వదిలి వెళ్ళదు, నేను ఎంతమందితో తిరిగినా నేను ఇంటికే వచ్చి వాళ్తాను, ఆవిడ నన్ను ఎంటర్టైన్ చేస్తుంది. ఇది వీళ్ళిద్దరికీ ఇలా అలవాటైపోయింది. ఎందుకంటే పెళ్ళి అయ్యింది 20 ఏళ్ళు, మనం పర్సనల్గా మనమేం మాట్లాడలేం. ఈవిడ సర్దుకుంటుంది, ఆయనకి అది అలవాటు అయిపోయింది. ఈవిడ స్టార్టింగ్లోనే రియాక్ట్ అవ్వాలి. ఈవిడ మాట విధానం చూస్తుంటే స్టార్టింగ్లో రియాక్ట్ అయ్యే వ్యక్తి కాదు. ఎందుకంటే ఒకసారి పెళ్ళి అయ్యింది, భర్త తర్వాతే జీవితం, ఇవాళ కాకపోతే రేపు మారపడతాడా అని ఆ రేపు కోసం ఆవిడ ఇంకా వెయిట్ చేస్తున్నట్లే లెక్క, ఎప్పుడు మారతాడా అని. అదేమైందంటే కంక్లూజన్గా, అతను ఇప్పుడు రీసెంట్గా అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిది ఎప్పుడులాగా గొడవ అయితే ఆయన సైలెంట్ అయిపోయేవాడు. మేబీ అట్లాంటి వాళ్ళతో ఈయన ఎక్కువ కాలం ఉండడు. భార్య పిల్లలు ఆయనకి ఇంపార్టెంట్, సొసైటీ కోసం వీళ్ళని వదలడు.
ఆయనకున్న వీక్నెస్ ఏదైతే ఉందో అది ఒక రకమైన సైకలాజికల్ ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చు. ఎప్పుడైనా ఆ గ్యాప్ ఉంటుంది చూసారా, ఒక అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని లైన్ వేయడం, ఆ గ్యాప్లో ఈవిడేమైనా కొంచెం లౌక్యంగా ట్రీట్మెంట్లకో కౌన్సిలింగ్స్కో తీసుకెళ్ళి ఉంటే మేబీ అదేమైనా కంట్రోల్ అవ్వడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే వయసుకు వచ్చిన పిల్ల ఉంది, రేపు పొద్దుట ఆ పిల్లకి పెళ్లి చేసినప్పుడు అల్లుడు ఇందులో ఏ ఒక్క తప్పు చేసినా ఈయన కాలర్ పట్టుకుని మాట్లాడగలడా? ఆ ఛాన్స్ ఉండదు. పిల్ల జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, రియలైజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండేది. కానీ ఇది ఎట్లా అయిపోయిందంటే, ఏదో సముద్రం అంతా ఇది ఇంటి దగ్గర మురుగుంట్లో పడినట్టు కరెక్ట్ క్లైమాక్స్ సీన్లో ఈవిడ ఇప్పుడే ఏదో కొత్తగా ప్రాబ్లమ్ క్రియేట్ అయినట్లు అదో పెద్ద ఇష్యూ చేసింది. ఆ ఇష్యూకి ఆ మరిదేను సిస్టర్ వరుస ఉన్న వాళ్ళు వెళ్ళి గొడవ పడటం అది పబ్లిక్ ఇష్యూ అయిపోవడం. ఆ మరిది దాకా కొట్టడం వరకు ఇప్పుడు అలా ఆయన వచ్చి మీరెవరో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి అని అన్నాడు, అక్కడితో ఆగిపోయి ఉంటే ప్రాబ్లం ఇంత తెగిపోయేదాకా వచ్చేది కాదు. అది ఎంత దాకా వచ్చిందంటే ఈయన వెళ్ళిపోయి నన్ను కొడతావా, నువ్వు తప్పు చేసి ఇన్నేళ్ళు ఆ వదిన ఎంత హింసిస్తున్నావని ఈయనకి ఆల్రెడీ ఏదో ప్రాబ్లం అంటుంది కదా, సోషల్ మీడియాలో పెట్టేశాడు. నా పరువు తీస్తారా? ఇప్పుడు తన కూడా మాట్లాడిన రాంగ్ మాట ఏంటంటే ఆ అమ్మాయి పరువు పోవాలండి అని మరిది అనుకున్నాడు అని. అలా అనుకోబట్టే ఈరోజు ఈ ఒక చట్టం వచ్చింది. అర్థమవుతుందా? వీళ్ళు తప్పు చేసిన వాళ్ళని వీళ్ళ సొంత పర్సన్స్ని వదిలేసి అవతల లేడీస్ మీద అటాక్లు ఇవ్వడం స్టార్ట్ చేయడం వల్ల లేడీస్ హక్కులు డ్యామేజ్ అవుతున్నాయి. అక్రమ సంబంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఇన్ కేస్ అలా ఎవరన్నా పెట్టుకుంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. డైవర్స్లో బెనిఫిట్స్ ఉంటాయి, ప్రాపర్టీ షేర్స్లో బెనిఫిట్స్ ఉంటాయి, ప్రూవ్ చేయగలిగితే. సో అవి వదిలేసి అందరూ వాళ్ళ మీద అటాక్లు ఇవ్వడం వల్ల ఇట్లాంటి చట్టంలో మార్పులు వచ్చి ఈ ఫెసిలిటీస్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారు కానీ 20 ఏళ్ల కాపురం వదులుకోలేదు ఆవిడ. ఆటోమేటిక్గా ఆవిడేం చేస్తుంది, ఉన్నంత వరకు ఇవ్వాలి కాకపోతే రేపైనా ఏదో ఒక కంక్లూజన్ ఆవిడ రెండే అడుగుతుంది, ఉంటే అక్కడ ఉండరా బయకు ఎప్పుడొకప్పుడు రా, లేదా పూర్తిగా మా దగ్గర ఉండు, ఇలా అటు ఇటు వెళ్ళడం గిలక్క తిరుగు తిరగ మాకు అంటుంది. కానీ అతను వీళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నట్టు లెక్క. ఒక రకంగా నేను ఇక్కడ ఉంటాను, నా హక్కు, కావాలంటే నువ్వు కేసులు వేసుకో, నన్ను బయటికి తరమే, నేను వెళ్ళను. అలాగే అక్కడ ఉంటాను, అక్కడేం జరుగుతుందో మనకు తెలియదు. ఆవిడే తిడుతూ ఉంటుంది, ఎందుకంటే ఈవిడే చెప్తుందిగా అసలు మీ ఆయన నువ్వు కంట్రోల్లో పెట్టుకుని నా దగ్గరికి రానే మాకు, ఎందుకంటే ఆయన వల్ల పెద్ద ఆవిడకి ఏమి యూజ్ లేదు, ఎదురు పరువు పోయింది. ఎక్కడైనా ఒక అక్రమ సంబంధం సీక్రెట్గా ఉన్నంత వరకు పద్ధతిగా బాగానే ఉంటుంది, ఒక్కసారి పబ్లిక్లోకి వచ్చినాక ఈ అంత ఒరిజినాలిటీలు బయటపడుతూ ఉంటాయి, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అని అంత పరువు తీసేసుకుని ఉండరు. ఎందుకంటే కొన్ని రోజులు ఉంటాయి, ఒక్కోసారి డిలీట్ అయిపోవచ్చు అటువంటి రిలేషన్స్, అవేమి లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే రిలేషన్స్ కాదు. సో అక్కడ కట్ అయిపోయి ఉండేది. వీళ్ళు చేసిన పనికి అది ముదిరి పాకాన్ పడింది. ఇద్దరు కక్షగానే కూర్చున్నారు, ఆవిడే ఎంటర్టైన్ అవనివ్వట్ల, ఆయన ఈవెన్ ఎంటర్టైన్ అవనివ్వట్ల, ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్ష తీర్చుకుంటున్నట్టు లెక్క. ఇప్పుడు ఇక వీళ్ళ విషయానికి వస్తే ఈవిడకు ఇప్పుడున్న ఆప్షను, ఈవిడ అసలు ఎంత లౌకికంగా మాట్లాడుతున్నారు చూడండి, కంప్లైంట్ ఇవ్వరు, కేసు ఫైల్ చేయరు, వాళ్ళ ఆయనకి కనీసం ఇంత చేమకు కొట్టకూడదు, ఆయనకి ఏ స్మూత్ లేకుండా వెన్నపూసలాగా పిలిచి స్మూత్గా ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన బ్రెయిన్ మార్చేసి ఆవిడ పద్ధతిగా ఇవన్నీ వర్కౌట్ అయ్యే వ్యవహారాలు కాదు.